వాల్కి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అలాగే మన సీలింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ గా ఇదే షైనింగ్ ఎన్ఆర్ లైన్ ఉంటుంది. కంపెనీ నుంచి మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు చూసినట్లయితే డబ్ల్యూపీసీ వాల్ ప్యానల్స్ అనేవి ఈ టైప్ లో ఉంటాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇది పీవీసీ మార్బుల్ షీట్ అండి. ఈ పీవీసీ మార్బుల్ షీట్ వచ్చేసి ఫుల్ రొటేటబుల్ అనమాట. ఇలా రొటేట్ అయితే ఎక్కడ బెండ్ అవ్వదు. అనుకూలంగా కూడా రేట్లు గట్ట బాగున్నాయని నాకు తెలిసి వచ్చానండి. ఇక్కడ చాలా బాగున్నాయి, ఇది తీసుకుని పట్టుకెళ్దామని చూస్తున్నానండి. త్రీ డి మోడల్లో గాడ్కి సంబంధించిన ఇమేజెస్ కూడా ఉంటాయి మన దగ్గర త్రీ డి షీట్లో. ఇది వంద ఇప్పుడు ఏంటంటే ఇది అవుట్ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. లేటెస్ట్ గా మనం ఏదైనా చేసుకోవాలంటే కనుక ఐఆర్ మార్క్ ద్వారక సైడ్ కన్సల్ట్ చేస్తే మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్ గా క్వాలిటీ పరంగా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ వర్క్ పరంగా. సీలింగ్లో ఒకటి, మన గుమ్మలకి షీట్ మార్బుల్ షీట్ ఒకటి, తర్వాత ఎదర పీవీసీ సీలింగ్ ఒకటి, ఇలా చిన్న చిన్న కొన్ని ఐటమ్స్ చేంజ్ అవ్వం. చాలా వర్క్ విషయంలో మాత్రం చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. లేటెస్ట్గా ఈ వన్ మంత్ అయింది అంతా కంప్లీట్ చేయించి, వర్క్ కూడా చాలా బాగా చేశారు, మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వచ్చేసి ప్రెజెంట్ ఐఆర్ మార్ట్ వారి స్టోర్ గోడౌన్కి అయితే వచ్చామండి. అసలు ఈ ఐఆర్ మార్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ దొరుకుతాయి, అలాగే ఈ ఐఆర్ మార్ట్ అనేది ఎక్కడ ఉంది, మనం కూడా విజిట్ చేయొచ్చా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఈ ఐఆర్ మార్ట్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు, అడ్రస్సు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెట్టాను, అక్కడి నుంచి చూసి కాంటాక్ట్ అవ్వచ్చు, అలాగే మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఇక ఈ ఐఆర్ మార్ట్ గురించి మేనేజర్ అయిన మన సురేష్ గారిని అడిగి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకుందామండి. హాయ్ అండి సురేష్ గారు. హాయ్ అండి. అసలు ఈ ఐఆర్ మార్ట్ అంటే ఏంటి సార్? అసలు ఈ ఐఆర్ మార్ట్ అనే స్టోర్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు డిమార్ట్ ఎలా ఉందో అలాగే ఇదండి. ఇప్పుడు ఏంటంటే మనకి హోల్సేల్గా ప్రతి ఒక్క ఇంటీరియర్ ప్రోడక్ట్, ఇప్పుడు ఐఆర్ అంటే ఏంటంటే ఇంటీరియర్ రిటైల్స్ అండ్ హోల్సేల్ మార్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు ఐఆర్ మార్ట్ అనే స్టోర్స్ అనేవి మనం ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఐఆర్ మార్ట్కి కంప్లీట్గా ఏమి మెటీరియల్ ఉంటుంది, దీని నుంచి అసలు ఇంటీరియర్ సంబంధించిన ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక సామాన్యుడి కళ. ఆ కళలో ఏంటంటే ఇంటీరియర్గా ఎంతో అందంగా చేసుకోవాలనుకుంటారు. దానికి సంబంధించిన ఏంటంటే ప్రోడక్ట్స్ అనేవి కూడా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా మన కంపెనీ నుంచి మనం లాంచ్ చేసాము. అవి ఏంటంటే ప్రతి మెటీరియల్లో కూడా హోల్సేల్గా మనం సప్లై అనేది ఇప్పుడు ఐఆర్ మార్ట్ స్టోర్ ద్వారా ఇస్తున్నామండి. ఇప్పుడు ఆ ప్రతి ప్రోడక్ట్ గురించి నేను ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. సురేష్ గారు, మీ ఐఆర్ మార్ట్ స్టోర్ ద్వారా మీరు ఏమేమి ప్రోడక్ట్స్ లాంచ్ చేశారండి? మా ఐఆర్ మార్ట్ స్టోర్ ద్వారా మేము ఏమేమి ప్రోడక్ట్స్ లాంచ్ చేసామంటేనండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రతి ఇంటీరియర్ ప్రోడక్ట్ అనమాట. నేను ఒకసారి ఒకటి మీకు డీటెయిల్గా చెప్తా ఉంటాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి. ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది మన కంపెనీ నుంచి లాంచ్ చేసాం. మీరు చూస్తే మంచి 35 mm, 25 mm, అలాగే 55 mm దాకా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత డబ్ల్యూపీసీ ప్యానల్స్ అండి. డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఇవి ఏంటంటే టీవీ యూనిట్కి, అలాగే కబోర్డ్ టీవీ యూనిట్లకి, అలాగే ఒక వాళ్ళకి కూడా రెస్టారెంట్లకి ఇల్లు కూడా యూజ్ చేస్తారు. తర్వాత ఏంటంటే మీకు డీటెయిల్ సీలింగ్ ప్యానల్స్ అండి. సీలింగ్ ప్యానల్స్ వచ్చేసి మనం సీలింగ్ ప్యానల్ కూడా లాంచ్ చేసాము. ఇదేంటంటే ఐఆర్ మార్ట్ స్టోర్ ద్వారా ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి. ఇప్పుడు సీలింగ్ ప్యానల్స్ అయితే ఈ టైప్లో ఉంటాయండి. 12 feet ఉంటుంది ఒక్కోటి, 12 feet 12 inch అనమాట. మార్కెట్లో ఎక్కడ ఉన్నాయి ఏంటంటే 10 feet by 10 inch ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే 12 feet by 12 inch ఉంటుంది, ఫుల్ హెవీ క్వాలిటీ అనమాట. మీరు మార్కెట్లో ఉన్నదానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎలా ఫ్రెష్ చేసినా సరే ఇది ఫ్రెష్ అవ్వదు అనమాట, హెవీ క్వాలిటీ అండి ఫుల్. అలాగే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే బయట ఇప్పుడు పోస్ట్ కొక్ గట్టా మనకి వుడెన్ ప్యానల్స్ టైప్లో కూడా వేసుకుంటున్నారు చాలా దిక్కున. ఇది వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ, అలాగే మన సీలింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా ఇదే షైనింగ్ ఎన్ఆర్ లైన్ ఉంటుంది. కంపెనీ నుంచి మనం వారంటీ కూడా అనేది ప్రొవైడ్ చేస్తాం మీరు చూసినట్లయితే. తర్వాత మన దగ్గర నుంచి వచ్చేది సీలింగ్ ప్యానల్స్. సీలింగ్ ప్యానల్స్ ఈ టైప్ కూడా ఇది వాల్కి అలాగే సీలింగ్కి ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫుల్ షైనింగ్ అనమాట, అసలు హెవీ క్వాలిటీతో వస్తుంది. మెటల్ కూడా మీరు చూసారా బెండ్ కూడా ఎలా కావాలో అలా అవుతుంది. అలాగే సీలింగ్లో చుట్టూరు రూఫ్ టైప్ ప్రోడక్ట్ డిజైన్ చేసుకుని దీనికి బార్డర్స్ బిడ్డింగ్స్ కూడా ఉంటాయి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 3D షీట్లు అండి. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఫుల్ ఏదైనా మన కంపెనీ నుంచి ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా ప్రతిదీ ఆంధ్ర తెలంగాణలో ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా హోల్సేల్గా ఏంటంటే మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు 3D షీట్లు మీరు చూసినట్టయితే మంచి ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ఉంటుంది. ఇది ఏంటంటే ఘాట్ సంబంధించిన టైప్ అనమాట, హార్సెస్ టైపు
తర్వాత మనకి ఇవి కూడానండి టీషర్ట్స్ కానీ బోర్డ్స్ కానీ అలాగే ఏంటండి ఇప్పుడు ఈ యొక్క మార్బుల్ షీట్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది పివిసి మార్బుల్ షీట్ అండి వాల్స్ కి ఏంటండి ఎటువంటి పెయింటింగ్ అలాగే పుట్టి ఇటువంటి ఏమీ లేకుండా డైరెక్ట్ గా మనం ఈ షీట్ అనేది ప్లేస్ చేయొచ్చు 10 ఇయర్స్ వారంటీ ఉంటది అలాగే 30 ఇయర్స్ దాకా లైఫ్ ఉంటది ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ టైప్ లో కూడా దీంట్లో కూడా 3D డిజైన్స్ ఉన్నాయండి 3D డిజైన్స్ ఉన్నాయి ఇది మీరు చూసినట్లయితే గనుక ఒక డిఫరెంట్ టైప్ ఫ్లవర్ టైప్ వస్తుందన్నమాట మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నామండి అయితే బావ పెయింట్లు అయితే రకరకాల పెయింట్లు వేసుకోవాలండి ఇది అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని గోడలకి పెట్టుకుంటే ఇంకా సరిపోద్దని ఆలోచనతో ఇక్కడికి వచ్చామండి రకరకాల మోడళ్ళు అన్నీ కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ చాలా అనుకూలంగా కూడా రేట్లు గట్ట బాగున్నాయని నాకు తెలిసి వచ్చానండి ఇక్కడ చాలా బాగున్నాయి WPC वाल पैनल टाइप चाल रखा इपड़े टेक जॉय टाइप इध टेक जॉय रोज हुड टाइप अलगेंटे इप्ड मैं फुल टेक जॉय टाइप इंक डिफरेंट डिफरेंट मोतम प्रतिदी मार्बल टाइप WPC वाल पैनल इपड़े कंप्लीट टीवी यूनिट की अलग वाल्स की रेस्टोरेंट मल्ल सीलिंग की మొత్తం డిఫరెంట్ పర్పస్ లో దీని యూస్ చేసుకోవచ్చుండి అలాగే ఏంటంటే ఇప్పుడు మనం తర్వాత చెప్పే ప్రొడక్ట్ ఏంటంటే పివిసి మార్బుల్ షీట్ ఈ పివిసి మార్బుల్ షీట్ ఎలా ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు ఇది పివిసి మార్బుల్ షీట్ అండి ఈ పివిసి మార్బుల్ షీట్ వచ్చేసి ఫుల్ రొటేటబుల్ అన్నమాట ఇలా రొటేట్ అయితే ఎక్కడ బెండ్ అవదు ఎక్కడ ఇరుగడం గట్ట ఏముండదు ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10 ఇయర్స్ మనం కంపెనీ నుంచి గ్యారెంటీ ఇస్తున్నాం ఇది మీరు చూసినట్లయితే గనక ఇది కవర్ పై రిమూవబుల్ కవర్ ఇది తీసేసిన తర్వాత ఫుల్ షైనింగ్ ఉంటుంది అన్నమాట ఇదే షైనింగ్ 10 ఇయర్స్ వరకు ఉంటుంది అలాగే 30 ఇయర్స్ దాకా మనం కంపెనీ నుంచి లైఫ్ ఇస్తాము 10 ఇయర్స్ లో ఎటువంటి షేడ్ అయినా సరే మేము పీస్ వారంటీ ఇచ్చి వితౌట్ ఇన్స్టాలేషన్ తో జీరో ఛార్జ్ ఎటువంటి ఛార్జ్ కూడా చేయకుండా మా వాళ్ళు వచ్చేసి కంపెనీ తరపు నుంచి రీప్లేస్ చేసి వెళ్ళిపోతారండి ఇప్పుడు ఏంటంటే ఈ ఐఆర్ మార్ట్ స్టోర్ ద్వారా మా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళకి కంప్లీట్ ఇంటీరియర్ అనేది మా ద్వారా మేము మెటీరియల్ ఇవ్వాలని హోల్సేల్ గా అలాగే రిటైలర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది హార్డ్వేర్ షాపులలో ఉంటారు పెయింట్ షాపులలో ఉంటారు చాలా మంది ఉంటారు వాళ్ళు ఏంటంటే నార్మల్ గా ఏదో బిజినెస్ చేస్తుందిగా ఈ ప్రొడక్ట్ గురించి ఎవరైనా అడిగితే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే దాంట్లో కూడా చాలా మంది ఆగిపోతారు దానికి సంబంధించిన డీటెయిల్ కూడా నేను ఇప్పుడు చెప్పబోతాను తర్వాత ఏంటంటే మనకి ఇంకా ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన కంపెనీ నుంచి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇప్పుడు మార్బుల్ షీట్ లోనే మనం కొంచెం డిఫరెంట్ గా ఏంటంటే ఇది అవుట్ సైడ్ మన ఎలివేషన్ అప్పుడు ఎంట్రన్స్ ఉంటది కదండి మెయిన్ గేట్ ఆ మెయిన్ గేట్ ఎంట్రన్స్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఫుల్ ఇంకా టైల్స్ అంటారు చాలా మంది ఇప్పుడు దానికి అతీతంగా ఏంటంటే ఫుల్ మంచి షైనింగ్ తో ఉంటది చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇది అవుట్ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఫ్లోర్ మ్యాట్ అండి ఇప్పుడు ఏంటంటే తక్కువ బడ్జెట్ చాలా మినిమం బడ్జెట్ అన్నమాట ఇప్పుడు చూసినట్టయితే ఫ్లోర్ కి సంబంధించింది ఇప్పుడు ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో రెసిడెన్షియల్ పర్పస్ కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లోర్ మ్యాట్ అనేది అసలు థిక్నెస్ వచ్చేసి 1 mm ఉంటుంది ఈ 1 mm లో మీరు చూసినట్టు ఫుల్ షైనింగ్ అనేది ఇప్పుడు టైల్స్ ఎలా ఉన్నాయో అలాగే టైల్స్ ఎలా ఉన్నాయో ఆ టైప్ లో ఉంటుంది వెనకాల గ్రిప్ కోసం అనమాట దీనికి ఏంటంటే మన కంపెనీ తరపు గమ్ ఉంటుంది ఆ గమ్ ప్లేస్ చేసేసి డైరెక్ట్ గా మనం ఫ్లోర్ కి అనేది యూజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే మినిమం ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి మినిమం ఒక 18 rupees నుంచి 23 rupees బిట్వీనే ఉంటుంది ఎందుకంటే మనం టైల్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్ అనమాట ఫ్లోరింగ్ సంబంధించిన రోల్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇది టైల్స్ టైప్ ఉంటుంది ఇది నార్మల్ గా ప్లెయిన్ అనమాట ఏపీ తెలంగాణలో అసలు 3D సీమ సంబంధించిన సీట్లు ఈ టైప్ లో ఎక్కడ ఉండవండి ఈ టైప్ లో మనం ఏంటంటే యూనిక్ గా మీరు ఎక్కడ ప్రైస్ విషయంలో కానీ తర్వాత మన ఐఆర్ మార్ట్స్ ఇచ్చే హోల్సేల్ ప్రైస్ కానీ ఈ మార్కెట్ లో ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలో ఈ మార్కెట్ లో ఎక్కడ ఈ ప్రైస్ అనేది లభించదో మీరు ఎక్కడికైనా వెళ్ళి చెక్ చేసుకుని ప్రైస్ మా దగ్గర అనేది కొనొచ్చు మా దగ్గర నుంచి మేము ఐఆర్ మార్ట్ ద్వారా ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా ఇంటీరియర్ ప్రొడక్ట్స్ ఇంకా ఫ్యూచర్ లో మేము ఫర్నిచర్ లాంచ్ చేస్తాము తర్వాత టేక్ సంబంధించిన డోర్స్ కానీ తర్వాత అల్యూమినియం దాని తర్వాత WPC డోర్స్ విండోస్ వీటి కంపెనీ నుంచి ఇవి కూడా లాంచ్ చేస్తున్నాము ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ బై ఐఆర్ మార్ట్ అదే బ్రాండింగ్ తో వస్తుంది ఇది క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది ఎటువంటి దానికి బ్రేక్ అయినా అలాగే దానికి సంబంధించిన ఎటువంటి వాటర్ ప్రూఫ్ ఫైర్ రెసిస్టెంట్ అంటున్నారు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంపెనీ విత్ ఇన్ టైంలోనే దాన్ని సాల్వ్ చేసి చూస్తారు అలాగే కస్టమర్స్ మా కంపెనీ యొక్క ఐఆర్ మార్ట్ వచ్చే ఇచ్చే కంపెనీ యొక్క ప్రోడక్ట్ వాడిన వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి ఒకసారి చూడండి ద్వారకా సాయి మార్బుల్స్ అలాగే ఐఆర్ మార్ట్ వీళ్ళ ద్వారా మీరు ప్రోడక్ట్స్ తీసుకొని మీ హౌస్ కి డిజైన్ చేసుకున్నారు కదా సర్వీస్ ఎలా ఉంది ఏమేమి వర్క్ అనేది చేయించుకున్నారు సర్వీస్ చేసే ద్వారకా సాయి అయితే చాలా బాగుందండి మేము సీలింగ్ లోటి మెయిన్ సీలింగ్ సిల్క్ అండి
సిల్క్ వాల్ కి పెయింట్ ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టించి సిల్క్ పెయింట్ ఇద్దాం. అలాగే బెడ్రూమ్ లో కూడా డిఫరెంట్ గా చేయించాను అన్నమాట. సిల్క్ ఇదంతా కూడా సిల్క్ పెయింట్. మన ద్వారకా సాయి వాళ్ళ ద్వారా కూడా బాగా చేశారు. ఇందులో కూడా సిల్క్ పెయింట్ చేయించాం. అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చేయించాం అన్నమాట. సెలక్షన్ చేసుకుని కిచెన్ లో కూడా మార్బుల్ షీట్ పెట్టడం జరిగింది. నేను ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఈ టేబుల్ కి టేబుల్ కింద దీనికి మెయిన్ గ్యాస్ వెనకాల ఏంటంటే దీనికి ఏం చేయండి మనకి ఏదైనా ఇబ్బంది లేకుండా జిడ్డు గట్ట పట్టకుండా తుడుచుకోవడానికి స్పాంజ్ తో తుడుచుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా నీట్ గా ఉంటుందని చేయించాం. అలాగే ఎడ్జ్ కూడా ఎడ్జ్లు కూడా దీని ద్వారక సైజు ద్వారానే ఎడ్జ్లు కూడా చేయించాం అనమాట అండి. ఇది కూడా చాలా బాగుంది, చాలా క్వాలిటీగా వచ్చింది. అలాగే దేవుడి మందిరానికి కూడా పెట్టించాను. ఇది కూడా చాలా ఎడ్జ్ చాలా బాగా నీట్గా వచ్చిందండి. ఇది చాలా బాగా చేశారు ద్వారక సాయి మార్బుల్స్ వారు. ఈ సీలింగ్ వర్క్స్ సిల్క్లు కూడా చాలా బాగా చేశారు. ప్రైస్ కూడా రీజనబుల్గానే తీసుకున్నారు సార్? ప్రైస్ కూడా రీజనబుల్ అండి, రీజనబుల్గా ఉంది. క్వాలిటీ పరంగా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ మార్బుల్ షీట్ వచ్చేసి గుమ్మానికి అందరూ వుడ్డుతో చేయిస్తారు, నేను మార్బుల్ షీట్తో చేయించాను అనుకుంది. ఇది కూడా అంటే మెయిన్ ఏంటంటే చెత పట్టకుండా మనం ఏదో తుడుచుకుంటాను కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ సింహద్వారం కూడా అలాగే చేయించాను. చాలా నీట్గా అఫీషియల్గా అఫీషియల్ లుక్ ఏంటంటే ఒక షాపింగ్ మాల్కి పెడితే ఎలా ఉంటుందో ఆ టైపు లుక్ తీసుకొచ్చారు. ఇది కూడా చాలా బాగా చేశారండి. ఇది తర్వాత నెక్స్ట్ సీలింగ్ కూడా పీవీసీ చేయించానండి. మొత్తం అవుట్ సైడ్ అంతా కూడా పీవీసీ. ఇది వుడ్ టైప్ జాయిలో తీసుకొచ్చారు. చాలా బాగుందండి ఇది కూడా క్వాలిటీ. అందరూ కూడా చాలామంది చూసిన కూడా చాలా బాగుంది అంటున్నారు. ఫైనల్గా సర్వీస్ ఎలా ఉందంటారు సార్? సర్వీస్ మాత్రం చాలా బాగుందండి. ద్వారకా సాయి ఐఆర్ మార్క్ ఏదో పెట్టారు, అది కూడా చాలా బాగుంది. రీసెంట్ మనకి తణుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లేటెస్ట్గా మనం ఏదైనా చేసుకోవాలంటే కనుక ఐఆర్ మార్క్ ఈ ద్వారకా సాయి కన్సల్ట్ చేస్తే మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్గా క్వాలిటీ పరంగా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ వర్క్ పరంగా. నాకైతే చాలా బాగా సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఓకే సురేష్ గారు, ఇప్పుడు ఈ ఐఆర్ మార్ట్ లో ప్రొడక్ట్స్ మేము ఎలా కొనుక్కోవాలి? ఈ ఐఆర్ మార్ట్ సంబంధించిన ప్రొడక్ట్స్ అండి, ఇప్పుడు ఐఆర్ మార్ట్ ప్రతి ఒక్క జిల్లాలోని అలాగే మండలంలోని అలాగే చాలా మంది విలేజెస్ లో కూడా మా ఐఆర్ మార్ట్ స్టోర్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది ఎలా కొనుక్కోవచ్చు అంటే వాళ్ళు డైరెక్ట్ గా మాది ఆన్లైన్ సప్లై కూడా ఉంది. డైరెక్ట్ గా త్రూ ఆన్లైన్ ద్వారా ఐఆర్ మార్ట్ అని కొట్టగానే గూగుల్లో వచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ చేసుకుని సేమ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఎలా ఆర్డర్ చేసుకుంటున్నారో ఈ విధంగా కూడా వాళ్ళు ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు అండి. అలాగే లేదంటే మాకు డిస్క్రిప్షన్ లో మీరు చేసిన ఫోన్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా మా వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్ ఏ ప్రోడక్ట్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఆర్టిఫిషియల్ గ్రాస్ గురించి జరిగిన మార్బుల్ గురించి జరిగిన తర్వాత సీలింగ్ ప్యానల్స్ గురించి జరిగిన సిల్క్ వాల్ పెయింట్ గురించి అడిగిన ఇంకా దేని గురించి అడిగినా సరే డబ్ల్యూపీసీ వాల్ ప్యానల్స్ గురించి త్రీ డి షీట్ల గురించి అడిగిన ప్రతి దాని గురించి మీరు ఏది అడిగినా సరే వాళ్ళు దానికి సంబంధించింది డేటా పంపుతారు, ప్రైజెస్ పంపుతారు, మీకు హోల్సేల్ ప్రైస్ కూడా పంపుతారు. పంపించిన తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా మీరు అమౌంట్ పే చేసుకుంటే డైరెక్ట్ గా మేము ఏంటంటే అదే రోజు కొరియర్ చేసేస్తాం. వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కొరియర్ చేసే అవకాశం కూడా ఉందండి. మొత్తం ఏ టు జెడ్ విఆర్ఎల్ కానీ మాకు కొన్ని కొన్ని ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళకి వేసేస్తాం. వాళ్ళు రిసీవ్ క్వాంటిటీ పరంగా ఎంత అయితే మీరు సప్లై చేస్తారు అని మీరు అడగచ్చు. అదేంటంటే క్వాంటిటీ పరంగా ఏంటంటే మేము మినిమం ఎంత క్వాంటిటీ అని ఏం లేదండి, ఎంతైనా. వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది, ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ వచ్చేసి వాళ్ళు ఒక 10 స్క్వేర్ ఫీట్ నుంచి మొదలు ఎంతైనా కొనుక్కోవచ్చు. అలాగే డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఒక ప్యానల్ నుంచి మొదలు పెట్టుకోవచ్చు, ఎంతైనా తీసుకోండి. ఇప్పుడు సీలింగ్ ప్యానల్ ఒక బాక్స్ కాడి నుంచి మినిమం క్వాంటిటీ అనేది అసలు లేదండి. ఎంత వాళ్ళు కొనుక్కోవాలనుకున్నా అంత కూడా అంత కొనుక్కోవచ్చు. తర్వాత ఒకసారి ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్ళే మళ్ళీ మాకు ఫోన్ చేసి దాని యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇదండి ప్రోడక్ట్ కొనుక్కోవడానికి మెయిన్గా ఏంటంటే ఒకటి ఆన్లైన్ ద్వారా, అలా ఫోన్ కాల్ ద్వారా కూడా వాళ్ళు ప్రోడక్ట్ అనేది మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓకే సురేష్ గారు, చెప్పండి. ఇప్పుడు మీ ఐఆర్ మార్ట్ స్టోర్ ద్వారా ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి మీ స్టోర్ ద్వారా? సార్, ఇప్పుడు ఏంటంటే ఐఆర్ మార్ట్ స్టోర్ అనేది మనం ఎందుకు మనం లాంచ్ చేసాము అని అంటే, ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉండే సమయంలో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాను. అలాగే చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోతుంది, ఈ రోజుల్లో జాబులు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, దానివల్ల ఏంటంటే ఖాళీగా కూర్చుంటున్నారు. ఇప్పుడు మేము ఇచ్చే ఐఆర్ మార్ట్ స్టోర్ ద్వారా ఏంటంటే ఏజెంట్లుగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
అలాంటంటే ఒక ఏ ఏరియాను పర్లేదు, ఆంధ్ర తెలంగాణలో ఏ జిల్లాల నుంచైనా ఏ మండలం నుంచైనా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తో వీళ్ళు మాకు కాల్ చేస్తే మేము కంప్లీట్ గా మన ఐఆర్ మార్ట్ స్టోర్ గురించి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం డీటెయిల్ గా మొత్తం చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ తో అలాగే ఫ్రీగానే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కండక్ట్ చేసి వాళ్ళు అమౌంట్ ఎర్న్ చేసుకునేలాగా వాళ్ళు ఆ ఏరియాలో జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేసేలాగా మేము వాళ్ళని ట్రైన్ చేస్తామండి. వాళ్ళు కూడా మా ఐఆర్ మార్ట్ స్టోర్ ఒక మెంబర్ కింద జాయిన్ అవ్వచ్చు అన్నమాట ఏజెంట్ ద్వారా. వాళ్ళకి ఫుల్ డీటెయిల్ అయితే కనుక వాళ్ళు చూసి కాల్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇస్తామన్నమాట. ఓకే సురేష్ గారు, ఇప్పుడు ఈ ఐఆర్ మార్ట్ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి ఆంధ్ర తెలంగాణలో? సార్, ఈ ఐఆర్ మార్ట్ స్టోర్స్ అనేవి మన ఆంధ్ర తెలంగాణలో తెలంగాణకు వచ్చి సిరిసిల్ల ఉంది, సంగారెడ్డి ఉంది, అలా కోదాడ మండలం ఉంది, అలాగే సూర్యాపేట డిస్టిక్ ఉంది. ఇప్పుడు ఇంకా స్టోర్స్ అనేవి కూడా వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఆంధ్రాకు వచ్చేసి మన పల్నాడు జిల్లా ఉంది, బాపట్ల జిల్లా ఉంది, తర్వాత శ్రీకాకుళం జిల్లా ఉంది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించింది కానీ మొత్తం చాలా దిక్కులన మా స్టోర్స్ అనేవి ఉన్నాయండి. వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ రాకపోయినా ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా లేదు, మా స్టోర్స్ ఏదైతే వాళ్ళు మాకు కాల్ చేస్తే మా స్టోర్ దగ్గరలో ఉన్న స్టోర్ వాళ్ళకి మేము లింక్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళు సంగారెడ్డి దరిదాపుల్లో హైదరాబాద్ లో ఎవరైనా ఫోన్ చేశారు కానీ హైదరాబాద్ లో ఫోన్ చేసి సంగారెడ్డి నెంబర్ ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా మా యొక్క స్టోర్ నుంచి వీళ్ళు మెటీరియల్ అనేది హోల్సేల్ గా కూడా అక్కడ కూడా వాళ్ళు హోల్సేల్ గానే ఇస్తారండి. మేమే కాదు, మా స్టోర్స్ ఎక్కడ ఉన్నా హోల్సేల్ గానే ఇస్తారు. సురేష్ గారు, ఇప్పుడు ఈ స్టోర్ ఎవరైనా పెట్టుకోవచ్చా? అలాగే అమౌంట్ ఎంత అనేది పెట్టుకోవాలి? అలాగే ఈ స్టోర్ పెట్టుకోవాలంటే ఏదైనా షాప్ లాంటిది గానీ లేకపోతే ఏదైనా ఆఫీస్ లాంటిది గానీ ఏమైనా సెటప్ చేసుకోవాలా? అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఈ స్టోర్ ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా హార్డ్వేర్ షాప్ ప్రెసెంట్ గా కరెంట్ గా రన్ చేస్తున్న వారు పెట్టుకోవచ్చు, ఏదైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఖాళీ ఇందాక సంబంధించి ఏజెంట్ గా జాయిన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది అని అనుకుంటే కనుక ఏజెంట్ గా కాకుండా ఇలా బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మన హార్డ్వేర్ షాపులలో, పెయింట్ షాపులలో, ఇంకా లోకల్ గా ఇంటి మన బిల్డింగ్ సంబంధించిన మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ స్టోర్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ స్టోర్కి ఏంటంటే మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎటువంటి ఆఫీస్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ సంబంధించిన వాళ్ళు ఏదో రెంట్కి తీసుకుంటారో, అక్కడ సంబంధించిన మెటీరియల్ అంతా ఆఫీస్ వర్క్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఏం లేదండి. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇది స్టోర్ అనమాట. ఇప్పుడు మన స్టోర్ లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో డైరెక్ట్ గా హోల్సేల్ గా తీసుకెళ్లిపోతారు మీ దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ హౌస్ లోనే ఈ ప్రొడక్ట్ అనేది పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇప్పుడు ఏ జిల్లాకి ఆ జిల్లాకి పెట్టుకున్నా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీరు ఇందాక అడిగినట్టుగా 10,000 నుంచి 10 lakhs వరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఒక 10,000 మినిమమ్, ఆ తర్వాత 10 lakhs అనేది మాక్సిమం. ఇక ఈ రెండింటిలో ఎంత పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఏంటంటే 10,000 ఇచ్చినా మేము హోల్సేల్ ప్రైస్ ఇస్తాము, ఒకవేళ 10 lakhs బై చేస్తే కనుక ఇంకా మంచి ప్రైస్ ఇస్తాం అనమాట. ఆ విధంగా వాళ్ళు మినిమం నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఈ ఆఫీస్ చెప్పాను కదండి, ఆఫీస్ అంతే ఎటువంటి ఆఫీస్ అవసరం లేదు, ఓన్లీ స్టోర్ పెట్టుకుంటే సరిపోద్ది. వాళ్ళు స్టోర్ పెట్టుకుంటే డైరెక్ట్ గా మన కస్టమర్స్ ఎవరైనా వచ్చినా సరే మేము వాళ్ళ ఏరియాకి వాళ్ళకి టైప్ చేస్తాము, వాళ్ళు అక్కడ సప్లై చేస్తారు, మా ద్వారా మేము బిజినెస్ ఇస్తాము. 10 lakhs పెట్టుకున్న వాళ్ళకి, అలాగే 10,000 పెట్టుకున్న వాళ్ళకి కూడా మా ద్వారా మేము బిజినెస్ ఇస్తాము. అలాగే వాళ్ళ ఏరియాలో వాళ్ళ సర్కిల్ ద్వారా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. సురేష్ గారు, ఇప్పుడు 10,000 నుంచి 10 lakhs వరకు పెట్టుకోవచ్చు అన్నారు కదా అమౌంట్. ఇప్పుడు ఆ అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మీ దగ్గర ఉంచుకుంటారా, లేకపోతే దాని సంగతి ఏంటి? అది ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు 10,000 నుంచి 10 lakhs అన్నాం కదండి ఆ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే 10,000 పెట్టుకున్నా 10 lakhs పెట్టుకున్నా పూర్తి మెటీరియల్ ఇచ్చేస్తామండి, ఎటువంటి డిపాజిట్ ఉండదు. అలాగే ఏంటంటే జీరో, అది ఇప్పుడు అన్ని డిపాజిట్ జీరో అండి. డైరెక్ట్ గా ఏంటంటే 10,000 కట్టినా అమౌంట్ తగ్గ మెటీరియల్ ఇచ్చేస్తాం, 10 lakhs కట్టినా అమౌంట్ తగ్గ మెటీరియల్ ఇచ్చేస్తాం, ఎటువంటి డిపాజిట్ ఉండదండి. దానికి అయితే క్లియరెన్స్ గా మనం చెప్తాం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఐఆర్ మార్ట్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు అలాగే అడ్రస్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే పిన్ చేసి పెట్టానండి. అక్కడి నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.